హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశాని. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటంటే మండే కదా, సో అన్ని క్లీనింగ్లు అన్నీ చేసేసుకొని పూజ అయితే చేస్తున్నా అన్నమాట. ఎప్పుడు కూడా పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని మీ అందరికీ చూపిస్తాను. కాకపోతే ఈసారి పూజ చేస్తున్న వీడియో అయితే షూట్ చేసింది మా అమ్మాయి. అది కూడా ఎందుకంటే మా అమ్మాయి వచ్చిందనమాట, మమ్మీ పూజ చేస్తున్నావు కదా వీడియో షూట్ చేయనని అడిగింది. ఎప్పుడు ఒకేలా పెడితే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఈసారి అయితే తీయమన్నాను. తను ఏంటంటే బయట నుంచి తీస్తుంది వీడియో, సో అందుకే కొంచెం పైకి కనిపిస్తుంది అనమాట, వెనక కింద మెట్టు దిగి తీస్తుంది అనమాట బయట నుంచి. దానివల్ల వీడియో అనేది కొంచెం లెంతీగా కనిపిస్తుంది. ఇక్కడైతే మా అబ్బాయి అయితే నేను గంట కొట్టేస్తాను మమ్మీ అని చెప్పేసి గంట కొడుతుందనమాట. ఇంకా పిల్లలు అందరికీ స్నానాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను దండం పెట్టేసుకున్న తర్వాత పిల్లలు అందరితో కూడా దండం పెట్టించేసి వాళ్ళకైతే ఫుడ్ పెట్టాలి. ఇది వచ్చేసి పరవానం అయితే చేశానమాట దేవునికి ప్రసాదానికి. ఆల్రెడీ దేవునికి అయితే పెట్టేశాను, వీటితో పాటు పిల్లలకి పులిహోర కూడా చేశాను. ఇప్పుడే టిఫిన్లు అయితే అవుతున్నాయి అనమాట. హాయ్ చెప్పండి. నిన్న వర్షం వల్ల బట్టలు అయితే ఆరక అన్ని లోపలైతే ఆరబెట్టాల్సి వచ్చింది. ఇప్పటికైతే టిఫిన్ వచ్చేసి పులిహోర అయితే చేశానమాట. అందరూ తినేశారు దేవుడి కొన్న ప్రసాదం, నేను ఒక్కరిదాన్న బ్యాలెన్స్ ఉన్నాను, సో నా కోసం తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు పులిహోర ప్రసాదం మొత్తం మీ అందరం కూడా కంప్లీట్ చేసేసి అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే టిఫిన్లు అయితే తినేసామండి. తినేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మాకు ఇంటి అటు మా టైగర్ గారిని కడతాం కదా, అటువైపు ప్లేస్లో ఏంటంటే ఆ గోరింక ఏదో పెట్టనమాట. దాన్ని పిల్లలు పెట్టింది, రోజు అరుస్తుంది. అరుస్తుంటే ఏంటని ఈరోజు బట్టలు ఆరబెడుతూ చూస్తే పిల్ల అనేది బయటకు వచ్చి గెంతుతుంది అనమాట. సో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఆ వీడియో అయితే షూట్ చేశాను. అది అటు ఇటు గెంతేస్తుంది. ఇన్ని రోజులు కూడా గూట్లోంచి అసలు కనిపించలేదు బయటికి, కాకపోతే ఈరోజు అయితే కనిపించింది అనమాట. వాళ్ళ మదరు ఫాదర్ అయితే కనిపించట్లేదని అది అరుస్తుంది, అరుస్తూ అటు ఇటు తిరుగుతుంది అనమాట. అవి అయితే ఫుడ్ తేడానికి వెళ్ళాయి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అయింది ఇక్కడ పెట్టి, నెల 15 డేస్ అయిపోతుంది అది గూడ్ చేసి. కాకపోతే ఇప్పుడు వరకు పిల్ల అనేది మాకు కనిపించలేదు. ఈరోజు అరవడం వల్ల మేమైతే చూసాం అనమాట. నేను ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇగో వాళ్ళ మదరో ఫాదరో తెలీదు వచ్చిందనమాట. మేమందరం అక్కడ నిల్చున్నామని పైనుంచి చూస్తుంది అంటే అది మదరో ఫాదరో మరి నాకైతే ఐడెంటిఫై లేదు, అందుకని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుందాం. దాని వీడియో కూడా షూట్ చేశాను. ఇది పైన ఉంది కదండి, దాని పక్కనే పిల్ల ఉంటుందన్నమాట, మీకు అది కూడా నేను చూపిస్తాను. అంటే అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఎవరున్నారా మా అమ్మాయి ఉందా లేదా అని చూసుకుంటున్నట్టుంది. దాని పక్క నుంచి ఉండి అలా వస్తే ఈ కిందకనమాట. అది కూడా పెట్టడం ఏంటంటే వైర్ల దగ్గర పెట్టిందండి. అక్కడికి చేయి పెట్టినా కూడా భయం వస్తుంది, ఎందుకంటే అవి వైర్లు అనేది కూడా కరెంటు వైర్లు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే పొద్దున్న చేసిన పులిహోర అయితే కొంచెం ముందు కదా అని చెప్పి నేను తిందామనేసి నేను వేసుకున్నాను. ఈలోగా మా పిల్లలందరూ వచ్చి మా ఆంటీ నాకు ఒక ముద్ద పెట్టు, మమ్మీ నాకు ఒక ముద్ద పెట్టు అని చెప్పి వచ్చారనమాట. సో వాళ్ళు అయితే ఇంకెలాగ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే తినిపించేసాను పులిహోర. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:30 అవుతుంది. మా అమ్మాయి మా అబ్బాయి ఎక్కువగా తినిపిస్తేనే బాగా తింటారండి. మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడే మా అమ్మాయికి బాక్స్లో స్పూన్ పెట్టిస్తాను, తను అయితే తింటుంది. కాకపోతే ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను తినిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి ప్లేట్లు వేసి ఇస్తే వాళ్ళైతే సరిగా తినరనమాట. అలాగే వీళ్ళు ఏంటంటే ఎలాగ ఆంటీ తినిపిస్తున్నావు కదా, ఇంకా అన్నం కూడా వేసి పెట్టే మేము తినేస్తాము, తింటే మేము తినిపిస్తే ఇంక ఎక్కువ తింటాం మాకు తినాలనిపిస్తుంది అంటే ఇంకా 4 కూడా ప్లేట్లో అన్నం వేసేసి తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి తినిపిస్తున్నాను. మా తోటికొండ వాళ్ళ పిల్లలకు కూడా మేము బాగా అలవాటు, చిన్నప్పుడు ఎక్కువ మా దగ్గరే ఉండేవారనమాట. చిన్నప్పుడు మా పిల్లలు అంత ఉండేటప్పుడు వాళ్ళకి కూడా తినిపించేదాన్ని. సో వాళ్ళు ఎక్కువ మొగమాటం అయితే పడరు, ఎందుకంటే మాతో పాటు పెరిగారు కదా చిన్నప్పటి నుంచి నా దగ్గర ఎక్కువ ఉండేవారు. దానివల్ల ఏంటంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసే ఉంటారు ఎప్పుడునా. ఆంటీ నువ్వు తినిపిస్తే ఎక్కువ తింటా ఉంటుంది మా చిన్న అమ్మాయి, ఇక చూడండి వాటర్ తాగుతుంది కదా ఆ చిన్న అమ్మాయి అనమాట, దానికి బాగా ఇష్టం మేమంటే. ఎక్కువ వచ్చినప్పుడల్లా ఏదోటి ఏదో చెప్తూనే ఉంటుంది, ప్రతిదీ జరిగినవి అయినవి అన్నీ చెప్తుంది. వాళ్ళ తమ్ముడాల కోసం వాళ్ళ తమ్ముడు ఏమైనా తిట్టినా వాళ్ళ చెల్లి ఏమైనా అన్నా అలాగే చెప్తుంటుంది అనమాట. మా పెద్ద అమ్మాయి అంటే మా పిల్లలిద్దరికి ఇష్టం బాగానా, ఎందుకంటే అది కొంచెం పెద్దదే కదా కొంచెం బాగా చూసుకుంటుంది వాళ్ళని. చిన్నదే ఏంటంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటుంది, మా అబ్బాయికి నచ్చదు మా అమ్మాయికి నచ్చదు అనమాట, అలా ఏడిపిస్తూనే ఉంటుందని చెప్పి మమ్మీ చూడు మమ్మీ, చిన్నక్క చూడు మమ్మీ, చూడు మమ్మీ చూడు మమ్మీ అనుకొని వస్తూనే ఉంటారు. అలాగనే పెద్ద అమ్మాయి అయితే కొంచెం పెద్దే కదా అన్నీ అర్థం చేసుకుంటుంది, చిన్నదే కొంచెం అల్లరిగా అలా చేస్తుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చూసారు కదా ఇందాక మీకు నేను చూపించాను కదండి చిలక పిల్లని పైన గెంతుతుందని చెప్పేసి, అదేంటంటే కింద పడిపోయింది అనమాట, నేను చూడలేదు. మా టైగర్ అరుస్తుంది, దాన్ని చూసి అరుస్తుంటే ఎవరో వచ్చారనుకొని బయటికి వెళ్ళారు మా పిల్లలు. వెళ్ళేటోడికి చిలక పిల్ల కింద పడిపోయి ఉందంట, నాకైతే భయం వేసింది పిల్లో ఏవో తినేస్తేమో అని, పట్టుకుంటే ఎగిరిపోతుంది అనమాట. ఇంకా అలా వదిలేసాను ఈవినింగ్ వరకు. ఈవినింగ్ మళ్ళీ అలా తిరిగి తిరిగి మళ్ళీ మా ఇంటి బయట సైడ్కి వచ్చిందనమాట.
ఇంకా దాన్ని పట్టుకుంటే ఇంకా చేతుల మీదకి ఎక్కేసింది చూడండి, ఎగరట్లేదు ఇప్పుడు పట్టుకుంటే. వాళ్ళ మదర్ ఫాదర్ అయితే తిరుగుతూనే ఉన్నారనమాట దానికోసం. అదైతే అసలు వెళ్ళట్లేదు, అక్కడ నిల్చుని పోతుంది. మా ఏరియా సైడ్ ఏంటంటే ఎలకలు అలాగే పిల్లులు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ. ఏమో గబుక్కుని పిల్లని చంపేస్తేమని భయపడ్డాను, అందుకని చెప్పి పట్టుకున్నాను. వెళ్ళిపోద్దేమో అనేసి కింద వదిలేశానండి, చాలాసేపు కింద గట్టు మీద వదిలేశాను. కాకపోతే దానికి ఇంకా రెక్కలు సరిగా రాలేదనుకుంటాను, ఎగరలేకపోతుంది. అందుకని చెప్పి మావి చిలకలవి గూడు ఉంటుంది కదండి, సో ఆ గూడులో అయితే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే పాపం దీన్ని అలా వదిలేసామంటే ఆ పిల్లి కానీ ఏమైనా తినేస్తే పాపం అనవసరంగా చచ్చిపోద్దని భయం వేసింది. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా దీన్ని తీసుకుని వెళ్ళేంత ఇదిగా ఉండవని చెప్పేసి మా ఆయన అన్నారు. అందుకని చెప్పి ఇంకా దాన్ని తీసుకొచ్చేసి గూట్లో అయితే వేద్దాం అనుకున్న నిలోగాల మదర్ అయితే వచ్చింది చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో మా పిల్ల అని చెప్పేసి. అదైతే ఉంటుండగా దానికి చూపిస్తూనే వేసానమాట చిలకని ఇందులోని, ఎందుకంటే దానికి తెలుస్తుంది కదా వాళ్ళ పిల్ల ఇక్కడ ఉందని చెప్పేసి అనేసి ఇక్కడైతే వేసాను. వేసి ఆ తర్వాత మార్నింగ్ నైట్ అంతా ఉంచాను. మార్నింగ్ అయితే వాళ్ళ మదర్ దగ్గర వదిలేసానండి, మదర్ అయితే అలా మెల్లిగా తీసుకొని వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకైతే తెలీదు. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు అయితే బాటిల్స్ అయితే పడుతున్నారు, నాకు పని ఉందని చెప్పేసి మా చిన్న అమ్మాయి అలాగే మా అబ్బాయి ఇద్దరు కలిపి వాటర్ అయితే సాయం చేస్తున్నారనమాట. వాటర్ తెచ్చాము, అవన్నీ కూడా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాంలే ఆంటీ, నువ్వు పని చేసుకో అని అన్నారు. పోలండి మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు కదా చేసేనమ్మా అనేసి చెప్పానమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.